బీపీ షుగర్ థైరాయిడ్ మరెన్నో సమస్యలకు మంత్రులు లేకుండా ఇరవై ఎనిమిది రోజుల్లో నేచర్ మంత్రతో తగ్గించుకోండి నమస్తే రమగారి నమస్తే జయ శివ భక్తుల కథ ఏదైనా ఒకటి చెప్పుకుందామా చెప్తాం శివభక్తుడి కథ అనద్దు దేని కుబేరుడి కథ ఓ కుబేరుడు ఉన్నాడు కదా ఇప్పుడు వాళ్ళ కుబేర త్రయోదశి ఏమంటారు దాని మన రాసు కుబేర పూజ చేయాలంటారు అసలు ఈ కుబేరుడు ఎవరు ఎలా అతనికి ఆధిపత్యం లభించింది దిక్పాలకు ఎట్లా అయ్యాడు అనే దాని మీద కథ పూర్వం అనట కాంపిల్లి నగరంలో యజ్ఞదత్తుడని ఒక బ్రాహ్మణ ఆయన ఉండేవాడు చాలా కాలం సంతానం లభించక భార్య ఆయన ఎంతకాలమో శివ పూజ చేయగా చేయగా లేక లేక ఒక కుమారుడు కలిగాడు గుణాలకి నిధిగా ఉండాలి తన కొడుకని అతనికి గుణనిధి అని పేరు పెట్టారు అయితే వీడంత సద్గుణనిధి కాదు దుర్గుణనిధి అయ్యాడు లేక పుట్టిన కుమారుడు అవటంతో ఆవిడ ఆరాపన్ చేసింది ఆయన కూడా అంత పెద్దగా అడ్డుకట్ట వేసేవాడు కాదు క్రమంగా పిల్లవాడికి దుర్జన సాంగత్యం దానివల్ల అక్కర్లేని అలవాట్లు అభినయ తల్లి పాత ఆటు మాటగా పిల్లవాడికి డబ్బులు ఇచ్చేది తండ్రికి తెలియకుండా ఇవి పోయి ఆట ఆడవాడు జూదం ఆడేసి అట్లా ఇట్లా పిచ్చి పిచ్చి పనులన్నీ చేసేవాడు ఇంటికి వస్తే తల్లి ఏడిచి మొత్తుకునేది కానీ అడిగిన డబ్బులు కావాడు ఏడిచి గొడవ చేయగానే ఇచ్చేసేది భర్తకి పెద్దగా తెలియని ఇచ్చేది కాదు ఆయన వచ్చేసరికి పిల్లాడైతే పిల్లాడంటే వేదాధ్యయనానికి వెళ్ళాడని చెప్పేది పిల్లాడిని మెనకేసుకొస్తారు తల్లులు చేసే పనే ఇది వాడిని కాదని లేరు వాడి కోరిక కాదంటే ఇష్టం ఉండదు వాడిని దుఃఖ పెట్టకూడదు వాడిని కష్టపెట్టకూడదు వాడిని మొత్తుకుంటే చూసుకోలేదు చూడలేరు ఇవన్నీ ఉంటాయి తల్లులు తాలకు సహజ లక్షణాలు ఇలా ఏమైందట ఒకసారి ఈ గుణనిధి అమ్మని డబ్బులు అడిగాడు అడిగితే డబ్బులు లేవంది ఆవిడ కొద్దిగానే ఇచ్చింది ఈ అబ్బాయికి ఎక్కువ డబ్బు కావాలి ఏం చేశాడు పెట్టెలోంచి ఒక వజ్రపు టూంగర ఉంటే బెట్టెలు అది తీసిపోయాడు జూదాల్లో వజ్రపు టుంగరమే పెట్టి ఆడాడు ఆ వజ్రపు టుంగరం పోయింది ఆ గెలిచిన వాడు వేలిగి తోడుకొని వెళ్తున్నాడు అప్పుడే రాజాస్థానం నుంచి తిరిగి వస్తున్న యజ్ఞదత్తుడు గారికి ఈ ఉంగరం చూశాడు ఉంగరం ఎక్కడో చూసినట్టుందేంది బాగా పరిశీలిస్తే తన ఉంగరం వేద జపకపా ఇంటికి వెళ్ళాడు ఇంటికెళ్ళి పిల్లేడంటే వేదాధ్యయనం అది ఎప్పటిలాగానే సరే వజ్రపు ఉంగరం ఉండాలి పట్టుకురాను అది లోపల ఉందిలేండి మీరు కాళ్ళు కట్టుకోండి అన్నం తిందరు కానీ ఇప్పుడు అది ఎందుకు ఉంది ఆవిడ ఆయన గట్టిగా కేకలేసాడు పట్టుకురామని చెప్పానా అంటే లేదు గరం వెతికేసాడు కళ్ళు ఆయన నెత్తి కొట్టుకున్నాడు మన ఇంట్లో ఉండవలసిన వజ్రపుటం గరం ఎవడో తాగుబోతు తిరిగిపోతూ జూతగాడైన వాడి వేదిక ఎలా ఉంది ఏం జరిగిందంటే అప్పుడు ఆవిడ మెల్లిగా చెప్పేసింది పిల్లవాడికి బాగా దురభ్యాసాలు అయినా ఎప్పుడూ డబ్బులు అడుగుతాడు మన రెండు రోజులు నాడు అడిగాడు నేను ఇవ్వలేదు ఎక్కువ ఇవ్వలేకపోయాను నా దగ్గర లేవు వాడు పెట్టలో నుంచి వస్తువు తీసుకుపోయాడేమో అని వాళ్ళ వాళ్ళ ఏడ్చింది ఆయన నెత్తి కొట్టే గుణనిధి అని పేరు పెడితే వీడు సుగుణాలు పోగవాల్సింది పోయి దుర్గుణనిధి అయిపోయాడు ఏమిటి పిల్లల్ని గారాబం చేయొచ్చా ఈ గారాబంతో చూడు ఇట్లా అయ్యింది చదువు రాకపోయినా పర్వాలేదు కానీ దుర్గుణాలు రాకూడదు అది చదువు రాకపోతే చదువు రాలేదన్నమాటే ఇలాంటి అలవాట్లు చేసుకుని ఇంట్లో కూడా దొంగతనాలు చేస్తే ఏ రకంగా చేస్తాం మనం ఆయన చాలా దుఃఖపడ్డాడు అయితే అప్పుడే వాకిట్లోకి వచ్చిన గుణనిధి ఇవన్నీ వినేశాడు భయం వేసింది వాడికి తండ్రి దండిస్తాడని దండన అలవాట్లేదు ఏవో రెండు దెబ్బలు తిందాం అని అనుకునే రకం వేరే అవును ఇంట్లో నుంచి పారిపోయాడు అయ్యో పారిపోయి ఏదో వేరే గ్రామాంతరానికి వెళ్ళిపోయాడు రెండు రోజులు రోడ్ల మీద పడి తిరిగాడు ఆకలి ప్రాణం పోతాం డబ్బులేవి అయితే ఆ ఊళ్ళో ఒక శివాలయం ఉంది ఆ రోజున కార్తీక మన ఏమంటుంది శివరాత్రి శివరాత్రి రోజున ఆ దేవాలయంలోకి ప్రవేశించాడు దేవాలయంలో బోల్డ్ నైవేద్యాలు పెట్టారు ఎవరు ఏమీ ప్రసాదం పెట్టే పరిస్థితిలో లేదు ఎవరు గారని వాళ్ళు ఉన్నారు సరే అర్ధరాత్రి దాటిపోయింది తెల్లవారు మూడు గంటలకి మళ్ళీ అవో పక్కన ఎక్కడో పడుకున్నాడు కానీ శివాలయం అంతా మంచి గందరగోళంగా వీళ్ళు భజన చేస్తున్నారు పూజలు ఆ తర్వాత ఏమో జాగరణ చేయటం కోసం జనాలు భక్తులు కొంతమంది శివభక్త శివభజనలు ఏవో చేసుకుంటున్నారు ముందంతా ఏమో ఏకాదశి రుద్రాభిషేకాలు హడావిడి ఒకటిన్నర రెండింటి దాకా అది అయిపోయాక ఈ తెల్లవారు వరకు తెల్లవారు దాకా జాగరణ చేయడం కోసం శివభజనలు శివభక్తి తత్పరులు కొంతమంది ఉంటారు వాళ్ళు భజన చేసుకుంటున్నారు పట్టడం లేదు కాసేపు పడుకుంటున్నాడు మా మెలకు వచ్చేస్తుంది ఆకలేసేస్తుంది సరే అంతరాలయంలో లోపల గర్భాలయంలో ఏమైనా ఉన్నాయేమో చూద్దామని లోపలికి వెళ్ళాడు చీకటి పాట వెళితే లేదు లోపల ఒత్తి దీపం కొండెక్కేలాగా ఇతను ఏం చేశాడు పైపంచే చింపి చిన్నగా ఒత్తి చేసి ఆ ఒత్తిని నూనెలో తడిపి ఒత్తి వేసి ఆ ఒత్తి వెలిగించాడు వెలిగిస్తే మొత్తం గర్భ గర్భాలయం అంతా దగాయమానంగా కనపడడం మొదలుపెట్టింది వెలుగులో కనిపిస్తుంది ఆహార పదార్థాలు ఏవో ఉన్నాయి స్వామివారికి నివేదన చేసిన పాలు పెరుగు నెయ్యి తర్వాత ఏమో పానకము పంచామృతము కొంత వడపప్పు అక్కడి నుంచి ఏదో అన్నబల్లి కూడా అన్న వ్యవహార విశేషం కూడా ఏదో కనపడుతుంది ఓ పాత్ర ఏదో చేత్తో పుచ్చుకున్నాడు తిందామని పుచ్చుకునే సరికల్ అది పక్కనే ఉన్న గంటకి తగిలి గంట పడిపోయి గంటంగుమని మోగి మోగేసరికల్లా దొంగ 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 అని అరిచాడు అది ఎప్పటిదాకా మూడు ముప్పావు అయిపోయింది పావుతకు నాలుగైంది సూర్యోదయానికి దగ్గరలో అరిచి కేకలు పెట్టారు ఆయన కంగారు పడి కాళ్ళు తొక్కుంటూ బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేసైడు గుండెని ఇది రావటంలో ఏమైంది శివాలయంలో ఏమవుతుంది గర్భాలయానికి ఎదుర్కొంటున్న నందీశ్వరుడు మోహరించి కూర్చుని ఉంటాడు దేవాలయంలో ఇక్కడ పెద్ద నంది తన తొట్టుపాటు పడి గుమ్మానికి కాళ్ళు తట్టుకుని ఆ నంది తాలూకు కొమ్ములు తగిలి చనిపోయాడు పడిపోయాడు పక్కకి ఆ నంది కొమ్ము నెవరిగంతకు ఎక్కడో తగిలింది మర్మఘాతమై మరణించాడు దీపాలు పుచ్చుకొచ్చి చూశారు అయ్యో అయ్యో వీడెవడో శివాలయంలో మరణించాడు అన్నారు బయటికి మోసుకొచ్చారు ఇంతలో ఏమైంది ఎంభట్లు వచ్చేశారు వాళ్ళ వెనకాలే శివభట్టలు కూడా వచ్చారు వీళ్ళు మేము తీసుకెళ్తామంటే మేము తీసుకెళ్తామన్నారు ఇంతలో కైలాస నుంచి బ్రహ్మాండంగా పెద్ద విమానం వచ్చింది ఒక అట్టహాసగా శబ్దం వినపడింది ఆకాశంలోంచి వీడు వీడెంత పాపిష్టివాడైనా జూదరి వ్యసనపరుడైనప్పటికీ శివరాత్రి నాడు ఉపవాసం చేసి శివ సన్నిధిలో దీపం వెలిగించి నందీశ్వరుని వల్ల మరణించాడు ఉపవాసం చేసే జాగారం కూడా చేసినట్టే తెల్లవారు శాంతి కాబట్టి వీడికి శివ సాయుధ్యం తప్పదు మీరు జీవుడిని వదిలిపెట్టేంటంటే వదిలేశారు ఆ జీవుడు ఈ గుణనిధి కైలాసానికి వెళ్ళిపోయాడు ఎంతకాలమో పరమేశ్వరుడి సన్నిధానంలో ఉండి తన కర్మఫలం అంతా తీరిపోయాకంటే ఎంతకాలం అతను అక్కడికి ఉండటానికి అవకాశం ఉందో అంతకాలం ఉండి భూలోకంలో మళ్ళీ ఒక రాజుగా జన్మించాడు అరిందముడు అనే పేరుతోటి ఈ అరిందముడు ఎవరు కళింగరాజ మహారాజ కుమారుడు కళింగ యువరాజుగా జన్మించాడు పుట్టుకతోటే మహాశివ భక్తుడు అయ్యాడు శివాలయంలో మరణించిన ఫలితం అనమాట శివసాహిత్యంలో ఉన్నాడు కదా శివకేశవులకి అభేదమని చాటి చెప్పాడు ఎన్నో శివాలయాలు కట్టించాడు ప్రతిరోజు నిత్య శివార్చన పరుడుగా ఉన్నాడు ప్రతి పౌర్ణమి ప్రతి ఏకాదశి ఇవి చేసేవాడు కాలార్చన విశేషంగా చేసేవాడు ఎంతమందో బ్రాహ్మణులకి భూరి దానాలు ఇచ్చాడు అగ్రహారాలు ఇచ్చాడు చెరువులు తవ్వించాడు ఎంతకాలమో తర్వాత మరణాసన్న స్థితిలో అష్టాక్షరి జపిస్తూ నారాయణ మంత్రాన్ని జపిస్తూ నారాయణ నామం అనుకోవాలి నీకు చెప్తారు కదా అష్టాక్షరిని జపిస్తూ మరణించాడు మరణించిన తర్వాత ఇతను ఎక్కడ జన్మించాడు మూడో జన్మ తర్వాత జన్మ పులస్య బ్రహ్మ పులస్య బ్రహ్మ కుమారుడు విశ్రావసు ఆ విశ్రావసు కుమారుడే రావణ బ్రహ్మ ఈ విశ్రావసుకి మొదటి ఇంకొక భార్య ఉంది ఈ విశ్రావసువు దేవవర్ణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు భరద్వాజని కూతురు ఆవిడ దేవవర్ణికి ఒక కుమారుడు కలిగాడు ఆ కుమారుడి కుబేరుడు ఓహో వైశ్రావణుడు అనే పేరుతో పిలిచేవాడు విశ్రావసు కుమారుడు ఇదనే సాక్షాత్తు కుబేరుడు ఎంత సౌందర్యవంతుడో ఎంత శివభక్తి పరుడు కుబేరుడు మహా అందగాడని చెప్తారు ఎంత అందగాడోట అయితే ఈ కుబేరుడు మహాద్భుత సౌందర్యవంతుడు ఈయన్ని చూసి పిల్లవాడు ఎంతో ముద్దుగా ఉన్నాడని దేవజాతుల వాళ్లే చాలా పడేవాళ్ళు ఎంత పడేవాళ్ళు అప్పుడు ఈ పాతాళంలో ఒక రాక్షస జాతికి చెందినటువంటి అసురు జాతికి చెందిన కైకసి అనే ఆవిడ ఈ కు ఈ కుబేరుని లాంటి కుమారుడు కావాలని కోరుకుంది కోరుకుని విశ్రావసువుని ఆశ్రయించింది ఆయన వివాహానికి అడిగింది నాకు కుమారులు కావాలి నన్ను వివాహం చేసుకోమని అయితే ఆమె విశ్రావసువుని ఆశ్రయించిన సమయం పిల్లలు కావాలని అడిగిన సమయం సంధ్యా సమయం అవటం వల్ల ఆమెకి రాక్షసులు జన్మించారు పుట్టిన వాళ్ళెవరు రావణ కుంభకర్ణులు ఇప్పుడు రావణ కుంభకర్ణులు కుబేరుడికి సొంత అన్నదమ్ములు విభీషణుడు శూర్పణఖ కూడా విశ్రావసు యొక్క సంతానమే కదా వీళ్ళంతా ఒక చోట పుట్టిన వాళ్ళే ఒక తల్లి పిల్లలే అయితే ఏమైంది విశ్వకర్మ మహాద్భుతమైన లంకా నగరాన్ని స్వర్ణ లంకని చేశాడు లంకా నగరాన్ని నిర్మించి అది ఈ వైశ్రావణుడైన కుబేరుడికి ఇచ్చాడు కుబేరుడి తమ్ముడైన రావణాసురుడు కుబేరుణ్ణి కొట్టి అతన్ని జయించి లంకని తీసి తీసేసుకున్నాడు లంకని ఆ లంకను లాక్కున్న తర్వాత కుబేరుడు ఎంత కాలమో పరమేశ్వరుడి కోసం తపస్సు చేస్తే అప్పుడు ఈయన ఏం చేశాడు మన పరమేశ్వరుడు కుబేరుని యొక్క తపస్సుకి మెచ్చి అతనిని యక్షులకి రాజుని చేశాడు అతనికి ఉత్తర దిక్కున అలకాపురి అనే ఒక నగరాన్ని ఇచ్చాడు దాంట్లో చైత్రరథము అని అత్యద్భుతమైన ఒక ఉద్యానవనం కూడా ఉందట అది దాన్ని కుబేరుడికి ఇచ్చాడు యక్షులకి రాజుని చేసి నవ నిధులని కుబేరుడికి ఇచ్చాడు శివుడు పరమేశ్వరుడు పరమేశ్వర అనుగ్రహం వల్లే ఆయనకి లంకా నగరం లభించినప్పటికీ రావణాసురుడికి ఇంకా ఎక్కువ వరాలున్నాయి అతను బలశాలి బలవంతుడు పైగా ఎవరు రావణాసురుడు విష్ణువు యొక్క ద్వారపాలకుడు ఎందుకదా పుట్టాడు భగవంతుని చేతిలో మరణించడానికి పుట్టినవాడు మహాబలవంతుడు బ్రహ్మవరప్రసాది శివవరప్రసాది అవటంతో రావణుడిని కుబేరుడు జయించలేకపోయాడు కానీ తనకంటూ ఒక ప్రత్యేకతని తను సాధించుకోగలిగాడు ఓహో శివ శివ సాధన వల్ల శివభక్తి శివుని ఎందు తపస్సు చేసి నాకు అది కావాలి ఇది కావాలని అడగల పరమేశ్వరుడే అతని భక్తికి మెచ్చి అతనికి అలకాపురిని అందులో చైత్ర సృష్టించి ఒక పూర్తి జాతికి యక్షులు అంటే దేవయోనులలో దేవతలు కాకుండా కిందలు కింపురుషులు యక్షులు మంది ఉన్నారు అందులో యక్ష జాతికి అధిపతిని చేశాడు కుబేరుణ్ణి ఈ కుబేరుడే తర్వాత కాలంలో ఈ నవనిధులే కాకుండా లక్ష్మీదేవిని ప్రార్థించి ధనాధిపతి అయ్యాడు మనం ధనదుడే కదా ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పింది కుబేరుడు అంటే అతని దగ్గర డబ్బులు డబ్బులు ఉన్నట్లే ఆ కుబేరుడినే పూజించాలంటారు అతను కుబేరుడు మహాశివ భక్తుడుగా చెప్తారు కదా ఎక్కడ గుణనిధి ఎలా కుబేరుడు అయ్యాడో శివానుగ్రహం వల్ల ఇలాంటి అవకాశాలు లభిస్తాయి పరమేశ్వరుణ్ణి ప్రార్థించిన వాడికి ఐశ్వర్యకారకుడు పరమేశ్వరుడు మోక్షకారకుడు కూడా శివానుగ్రహం లభిస్తే ఐశ్వర్యము లభిస్తుంది మోక్షల్లో మోక్షం కూడా లభిస్తుంది మన జీవితానికి మన జన్మకి కావాల్సిన అదే అదే కదా మోక్షమే కదా మోక్షమే కదా బాగుంది రమ్మగారు నమస్తే నమస్తే